నందమూరి అభిమానులకి ఈసారి సంక్రాంతి పండుగ కాస్త ముందుగానే మొదలైంది. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడు సినిమా ఇవాళ విడుదలైంది. అన్నగారు సినిమా కావడం, అందులోనూ ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషించడంతో సినిమా పైన అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలు నీ కథానాయకుడు అందుకున్నాడా? ఎన్టీఆర్ నిజ జీవితానికి దగ్గరగానే ఈ సినిమా ఉందా? రామారావు అనే మధ్యతరగతి వ్యక్తి ఒక సబ్ రిజిస్ట్రార్గా జీవితాన్ని ప్రారంభించడంతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత బసవతారకంతో ఆయన అనుబంధాన్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ పైన కథ మద్రాసుకు మారుతుంది. మద్రాసులో ఎన్టీఆర్ తొలి రోజులు, అలాగే సినీ రంగంలో తొలి అడుగుల్ని చూపించారు. ఆ తర్వాత నాగిరెడ్డి చక్రపాణుల పరిచయం, ఆ పైన సినీ రంగంలో క్రమంగా ఎదగడం, ముఖ్యంగా పాతాళ భైరవ సినిమాతో వెండితెరపై ఒక ధృవతారగా ఎదిగే క్రమాన్ని చక్కగా చూపించారు. నటీనటులందరూ తమ పాత్ర మేరకు బాగా నటించారు. ప్రకాష్ రాజ్ నాగిరెడ్డి పాత్రలో ఒదిగిపోయారు. ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్ చక్కగా కుదిరాడు. వీళ్ళిద్దరి మధ్య, అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య చాలా సన్నివేశాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. కరువు కాలంలో రాయలసీమలో పర్యటించడం, అలాగే దివిసీమ ఉప్పెనకు జోల పట్టడం, ఇద్దరికి పద్మశ్రీ ఒకేసారి రావడం, ఇలా చాలా సన్నివేశాలని దర్శకుడు రాసుకున్నాడు. కాకపోతే సినిమాలో అక్కడక్కడ కొన్ని పాత్రలను పరిచయం చేసే తీరు మాత్రం కొంత డాక్యుమెంటరీ ఫీల్ను కలిగిస్తుంది. 50ల్లోని ఎన్టీఆర్ని తెరపై చూపడంలో బాలకృష్ణ కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే చాలామంది ఊహించినట్లుగానే ప్రథమార్థంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కాస్త అతికి అతకనట్లే కనిపించారు. రెండో భాగంలో మాత్రం ఆయన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. కృష్ణుడి గురించి, అంటే కృష్ణుడి పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సినిమాలో కృష్ణుడి ఎంట్రీ బాగానే ఉన్నా, బాలకృష్ణ నా గెటప్లో చూసినప్పుడు మాత్రం ఎన్టీఆర్ను చూసినప్పుడు కలిగే అనుభూతి కలిగే అవకాశాలు తక్కువ. విద్యాబాలన్ విషయానికి వస్తే బసవతారకం ఇలానే ఉంటారేమో అన్నట్లుగా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయారు. సావిత్రి బయోపిక్ మహానటిలో కనిపించే డ్రామా ఎన్టీఆర్ కథానాయకుల్లో కనిపించదు. కాకపోతే రెండో భాగంలో దర్శకుడు కాస్త సినిమా వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు. దానికోసం ఎన్టీఆర్ పాపులర్ సినిమాలు వేటగాడు, అడవిరాముడు, కొండవీటి సింహం ఇలాంటి సినిమాల్లోని బాగా పాపులర్ అయిన సన్నివేశాలను వాడుకున్నారు. సాంకేతికంగా చూస్తే కెమెరామెన్ జ్ఞానశేఖర్ పనితనం దాదాపు ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. కీరవాణి సంగీతం పర్వాలేదనిపించినా, ముఖ్యంగా చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడా అన్న పాట మాత్రం ఎన్టీఆర్ అభిమానుల రక్తాన్ని ఉరకలెత్తించడం ఖాయం. సంభాషణల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బుర్రా సాయిమాధవ్ సినిమాకు తగ్గట్టుగానే సంభాషణలు రాస్తూ అక్కడక్కడ తనదైన స్వేచ్ఛ తీసుకొని హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. ఇక క్రిష్ దర్శకత్వం గురించి మాట్లాడుకుంటే, సినిమాలో కాస్త క్రియేటివిటీ లోపించినట్లు కనిపించినా చాలా సన్నివేశాల్లో క్రిష్ ప్రతిభ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకు ఆయన పాస్ మార్కులే పడతాయి. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే అయినా కథాక్రమం కోసం కొన్ని సన్నివేశాలను దర్శకుడు అల్లుకున్నట్లు కనిపిస్తుంది. అలాగే అందరికీ తెలిసిన కథనే మరింత నిజాయితీగా చెప్పే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. చివరిగా ఎన్టీఆర్ పార్టీ ప్రకటనతో మహానాయకుడు, అంటే కథానాయకుడు సినిమా రెండో భాగానికి నాంది పలుకుతూ ఈ మొదటి భాగం ముగుస్తుంది.